హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ యూడియోలో ఎస్ఎస్ఎస్ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి ఫేస్ట్ అండ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఒక అఫిషియల్ నోటిఫికేషన్ విడుదలైంది సో మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా దాపు రెండు వేల అరవై ఐదు పోస్టులను భర్తీ చేయనున్నారు కేవలం టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయినా బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు మీ సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్తో పాటు జాబ్ పోస్టింగ్ కూడా మీ సొంత రాష్ట్రంలోనే ఉండడుంది సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ మంచి పూర్తి మీడియాలో చూద్దాం మీలో ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో ముందుగా చూసినట్లయితే నిరుద్యోగులు ఎవరైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ప్రిపేర్ అవుతున్నారు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు ఏ రైల్వే ఆర్ఆర్బీ సంబంధించి మరియు స్టేట్కి సంబంధించి గ్రూప్స్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి మిగతా అన్ని ప్రభుత్వ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం ఆలూ బోర్డు వారు దాదాపు ఐదు వందల పైసలకు ఫ్రీ ఈ బుక్స్ను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సో మొత్తంగా రీజనింగ్ కాంట్యూటీ ఆప్టెడ్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి టాపిక్ వైజ్గా సెక్షన్ వైజ్గా కవర్ అయ్యే విధంగా ఈ ఫ్రీ ఈ బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఒకసారి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసినట్లయితే ఈ బుక్స్ కావాలనుకున్న క్యానెట్స్ సంబంధించి అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు ఆలివ్ బోర్డ్ అఫిషియల్ లింక్ ఓపెన్ అవుతుంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మీకు కావాల్సిన ఈ బుక్ను చూజ్ చేసుకొని క్లిక్ టు డౌన్ డౌన్లోడ్పై క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ఈ బుక్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఈ విధంగా దాదాపు ఐదు వందల పైసలకి ఫ్రీ ఈ బుక్స్ను ఆలివ్ బోర్డు వాడు ప్రొవైడ్ చేస్తున్నారు సో కాబట్టి మీరు మీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న సంబంధించి ఈ బుక్స్ను డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో నోటిఫికేషన్ ఎవరిలో భాగంగా చూసినట్లయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి ఫేస్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ రిక్రూట్మెంట్లో భాగంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీ లింక్ ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థులకు కనీసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా అని తెలుసుకోవచ్చు అప్లికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా చూసినట్లయితే మే ట్వెల్త్ నుంచి జూన్ థర్టీన్త్ వరకు మీరు ఆన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అప్లై చేసుకున్న క్యానిట్స్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ టూలో కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే సో మీ మీ రీజియన్లను బట్టి పోస్టులు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ కూడా మీరు అప్లై చేసే పోస్టును బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మెట్రికులేషన్ మీరు అప్లై చేసే పోస్టును బట్టి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ వరకు ఈ విధంగా వారి వారి పో అప్లై చేసిన పోస్టును బట్టి క్వాలిఫికేషన్ బట్టి మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తంగా దేశవ్యాప్తంగా అయితే అన్ని రీజియన్లలో కలిపి దాదాపు రెండు వేల అరవై ఐదు పోస్టులను అయితే భర్తీ చేసి ఉన్నారు సో ఇక్కడ ఇచ్చిన ఏజ్ లిమిట్తో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికలీ హ్యాండికాప్డ్ వారికి మాక్సిమం టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ మీ రీజియన్లో ఉన్న వేకెన్సీస్ని బట్టి క్వాలిఫికేషన్స్ని బట్టి ఆ ఏజ్ లిమిట్లో ఈ విధంగా పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు సో ఒకసారి అప్లికేషన్ ఫీజులో భాగంగా చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడట్స్ సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది ఆన్లైన్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు వాళ్ళు ఉమెన్ క్యాండిడెట్స్ మరియు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే ఎటువంటి ఫీ అయితే పే చేయడం లేదు వీరు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి ఏపీఎన్ తెలంగాణ క్యాండిడెట్స్ కోసం సదరన్ రీజియన్లో వచ్చేసి హైదరాబాద్లో కర్నూలు విజయవాడ విశాఖపట్నం మరియు రాజమండ్రి విజయనగరం వరంగల్ కరీంనగర్ సంబంధించి ఏరియాలో ఏపీఎన్ తెలంగాణలో ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఎవరైతే ఏపీఎన్ తెలంగాణ క్యాండిడెట్స్ ఉంటారో ఈ విధంగా వారి వారి సొంత రాష్ట్రంలోని ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే పోస్టులను బట్టి మెట్రికులేషన్ ఇంటర్ మరియు గ్రాడ్యుయేషన్ సంబంధించి వారి వారి పోస్ట్ క్వాలిఫికేషన్ బట్టి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు అన్నీ బేసిక్గా అయితే ఈ విధంగా హండ్రెడ్ క్వశ్చన్స్ గాను కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా చూసినట్లయితే హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ గాను ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు అందులో పార్ట్ వైజ్గా చూసినట్లయితే జనరల్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్ల యాభై మార్కులు క్వాంటిటీ యాప్టిట్యూడ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ యాభై మార్కులు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ యాభై మార్కులకు కానీ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది జీరో పాయింట్ ఫైవ్ సో ఎందుకనగా ఒక్క క్వశ్చన్కి రెండు మార్కులు ఇస్తారు కావున ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వారు అప్లై చేసుకున్న పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు టైపింగ్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ లేదా కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఒకసారి మీరు మీ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో దాన్ని బట్టి అప్లై చేసుకున్న తర్వాత మీకు టోటల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీ మీ క్వాలిఫికేషన్ బట్టి అప్లై చేసుకున్న పోస్ట్కున్న క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది మెట్రికులేషన్ సంబంధించి టెన్త్ క్లాస్ లెవెల్లో జనరల్ అయిన సంబంధించి జనరల్ అవేర్నెస్ మరియు కాంటర్ ఆప్టిట్యూట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా హయ్యర్ సెకండరీ సంబంధించి ఇంటర్ క్వాలిఫికేషన్ లెవెల్లో జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ మరియు క్వాంటిటీ యాప్టిట్యూడ్తో పాటు జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్పై క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఫైనల్గా గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు జనరల్ అవేర్నెస్తో పాటు క్వాంటివ్ యాప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మీ మీ క్వాలిఫికేషన్ బట్టి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది సో మొత్తంగా అయితే ఈ విధంగా ఎస్ఎస్సి తప్పించి ఫేస్ టైం రిక్రూట్మెంట్లో భాగంగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో మొత్తంగా దేశవ్యాప్తంగా అయితే రెండు వేల అరవై ఐదు పోస్టుల భర్తీ కానీ రీజియనల్ వైజ్గా పోస్టుల పోస్టుస్టులను భర్తీ ఉన్నారు సో ఎవరైతే కేవలం టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి అక్కడ రిప్లై పడుతుంది మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్